టెండర్లు నామినేషన్ ఈ రెండింటి మధ్యన తేడా ఏంటంటే, నామినేషన్ అంటే మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, టెండర్ అంటే ఒక సిస్టమేటిక్గా ఇదిగో ఈ వర్క్ ఎంత ఉంది, దీనికి మీరు ఎంతలో చేస్తారు అని అడిగితే మేము ఇంతలో చేస్తాం, ఒకళ్ళు 100 రూపాయలకి చేస్తానొచ్చు, ఒకళ్ళు 70 రూపాయలకి చేస్తానొచ్చు, ఒకళ్ళు 120 రూపాయలు అడగచ్చు. వాళ్ళల్లో తక్కువకి ఎవరు చేస్తామంటారో వాళ్ళకి ఈ అనుభవం ఉందా లేదా అనేది చూసి ఖరారు చేయడం. అంటే ముందే ఆ టెండర్ వేసేటప్పుడే ఆ అనుభవం ఉన్న వాళ్ళనే ఏమంటారు, అంటే బిల్డింగ్ కట్టేటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి బిల్డింగ్లకు సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాజెక్టులకు కానీ. ఇది ఒక ప్రాసెస్, సాధారణంగా చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియనటువంటి వాళ్ళకి ఐడియా కోసం చెప్తున్నాడు. అయితే నామినేషన్ ప్రాసెస్ మీద గతంలో జరిగినటువంటి వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా అన్నటువంటి సమాచారం, ఎందుకంటే ఇప్పుడు వరుసగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎతుకుతా ఉన్నటువంటి దశలో పోలవరం హెడ్వర్క్స్ కుడి ఎడమ కాలువ పనుల్లో 8,000 కోట్ల పనులు, టోటల్గా 7,984.93 కోట్ల విలువైనటువంటి పనులు నామినేషన్ మీద అప్పగించారని, 2018 సెప్టెంబర్ 18 చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యం పెంచినప్పుడు అదనంగా చేపట్టాల్సినటువంటి 5,634 కోట్ల విలువైన పనులను కాంట్రాక్ట్ సంస్థలకు నామినేషన్ల మీద అప్పగించారని, నీరు చెట్టు పేరుతో 13,000 కోట్ల రూపాయల పనులు నామినేషన్ మీద ఇచ్చారన్నటువంటిది ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క. అంటే దాదాపుగా నీరు చెట్టుకు సంబంధించి అయితే కనుక 15,000 కోట్లలో 13,000 కోట్లు నామినేషన్ బేస్ మీద ఇవ్వడం. ఇవి ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు కోర్టులే కదా పాయింట్ రైజ్ చేస్తున్నటువంటి కొన్ని ఇష్యూస్లో, ఇప్పుడు ఆ కోర్టుల దగ్గరికే ఛాలెంజ్ చేసినా కూడా ఇక్కడ సమాధానం ఉండేటట్టు. ఎట్లా అంటే 100 కోట్లకి పైన ఉన్నటువంటి పనులని టెండర్లు పిలవాల్సిందే, గ్లోబల్ టెండర్లే పిలవమన్నది సుప్రీంకోర్టు, మిగతా రాష్ట్రాల స్థాయిలో జరిగేటువంటి పనులు అన్నమాట. అది టెండర్లు పిలవాలని ఉంటే 1,000 కోట్లు, మామూలుగా 100లు కూడా కాదు 1,000 కోట్ల రూపాయలు అలా పిలిచారన్నటువంటి లెక్కలు తీసుకున్నారు. ప్రస్తుతం దాని మీద నెక్స్ట్ యాక్షన్ ఉంటుందా ఏంటనేది చూడాల్సి ఉంది.